हेलो अंडी नमस्ते वेलकम टू मै चैनल सो ईरोज वीडियो लो टू स्नैक रेसिपीज मी तो शेयर चेस्तुन्नानु सो इवी सेम बाइट शॉप लो गन्ना टेस्टे उंटायंडी चाला बागुंटायी दानिकंटे मुंदुगा एवरैना फर्स्ट टाइम ना चैनल चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोनी पक्कन उन्न बेल ऐकान क्लिक चेयंडी दानि वल्ल कोत्त वीडियो नोटिफिकेशन्स मीकु वस्तायी अंडी इप्पुडैते एला तयारु चेयालो चूद्दाम मुंदुगा इक्कड नेनु कप्पुन्नर पेसरपप्पुनि तीसुकोनि नानबेट्टुकुन्नानु वीटिनि 3 गंटल सेपु नानबेट्टुकोवालंडि ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ మొత్తం కూడా తీసివేయాలి ఇక్కడ నేను చిల్లిలు గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలో వడగట్టుకుంటున్నాను తర్వాత ఒక పల్చటి క్లాత్ వేసుకొని ఫ్యాన్ కింద పెసరపప్పు మొత్తాన్ని కూడా పల్చగా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు పెసరపప్పు మొత్తం కూడా ఆరిపోయాయి కదా వీటిని ఒక బౌల్ లోకి తీసుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలాంటి జాలీ గంట ఉంటుంది కదా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో కొంచెం కొంచెం వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకున్నట్లయితే ఎర్రగా మాడిపోతాయి సో మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా మరీ ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా క్రిస్పీగా అయితే సరిపోతుంది సో ఈ గంటలో వేసుకోవటం వల్ల మనకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ సో వీటిని ఒక బౌల్ లోకి తీసుకుందాం చూసారు కదా చాలా క్రిస్పీగా ఉన్నాయి ఇప్పుడు కొంచెం salt యాడ్ చేసుకుందాం సో మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకుంటే ముందాలు రెడీ అయిపోయినట్లే సో సేమ్ ఇది టేస్ట్ కూడా మనకి బయట హల్దీరామ్స్ ముందాలు ఉంటుంది కదా సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి సో మనకి చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందాలు రెడీ అయింది కదా ఇప్పుడు చెనదాల్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం సెక నేను 2 కప్స్ పచ్చి శనగపప్పుని తీసుకొని నానబెట్టుకుంటున్నాను 3 గంటల సేపు నానబెట్టుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ మొత్తాన్ని కూడా వడగట్టుకోవాలి ఇలా చిల్లులు గిన్నెలో వేసుకున్నట్లయితే వాటర్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది తర్వాత వీటిని పల్చటి క్లాత్ మీద 1 అవర్ ఆరబెట్టుకోవాలి సో ఇవి బాగా ఆరిపోయిన తర్వాత 1 అవర్ తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ లో ఇలానే ఈ జాలీ గంటలో వేసుకున్నట్లయితే మనకి ప్రాసెస్ ఈజీగా ఉంటుంది డైరెక్ట్ గా వేసుకోవటం వల్న మనకి మొత్తం ఒకేసారి తీయడానికి రాదన్నమాట అప్పుడు వెనకయన్ని మాడిపోతూ ఉంటాయి సో ఇలా ఫ్రై చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని సో చూసారు కదా మరి రెడ్ గా రావాల్సిన అవసరం లేదండి ఈ కలర్ లో క్రిస్పీగానే ఉంటాయి సో చాలా బాగుంటాయి సేమ్ అదే ప్రాసెస్ లో మొత్తం శనగపప్పు మొత్తాన్ని కూడా వేయించుకోవాలి సో చూసారు కదా ఎంత బాగా వేగినయో సో ఇప్పుడు మొత్తాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని కొంచెం salt అలానే కొంచెం కారం అండ్ కొంచెం చాట్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అండ్ చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి సో చూసారు కదా మీకు సౌండ్ వినిపిస్తుంది కదా అండ్ చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయండి ఇవి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఆయిల్ కూడా చాలా తక్కువ పిలుస్తాయి ఆయిల్ కూడా పెల్చవు సో అంతేనండి చనా దాల్ కూడా రెడీ అయింది సో ఈ 2 రెసిపీస్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి
అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.